वेलकम बैक टू सिटी न्यूज़। माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु चित्रपटानिकी टीडीपी नायकुलु पालाभिषेकं निर्वहिंचारु। स्थानिक वहाब चौक लोनी 19वा वार्ड कौन्सिलर पसुपुलेटि त्रिमूर्ति कार्यालयं वद्द त्रिमूर्ति तेलुगु युवत आध्वर्यंलो वैसीपी एम्मेल्येलु शासनसभलो चंद्रबाबु कुटुंबंपै चेसिन अनुचित व्याख्यलनु निरसिस्तू चंद्रबाबु कुटुंब सभ्युल चित्रपटालकु पालाभिषेकं निर्वहिंचारु। शासनसभलो प्रजल समस्यलु तीर्चकुंडा प्रतिपक्षालु समस्यलनु प्रस्तावस्ते वारिनि व्यक्तिगतंगा दूषिस्तू दाडुलु चेयडं समंजसं कादनि टीडीपी नायकुलु आरोपिंचारु। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు రావి సూర్యకిరణ్ తేజ, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, కనకరాంబాబు మురళి, సయ్యద్ షావుల్, జాల రవికుమార్, రాజేష్, పాలడుగు ప్రణీత్, మాజీ కౌన్సిలర్ పి బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు। నిబద్ధతతో చిత్తశుద్ధితో 40 సంవత్సరాలుగా రాజకీయం చేస్తా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేయటం, శాసనసభలో లేని మహిళల గురించి మాట్లాడటం అనేది వారి యొక్క నైతిక దిగజారుడుతనానికి నిదర్శనం। ఈరోజు జరిగినటువంటి అవమానం భువనేశ్వర్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబానికో కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి అవమానం జరిగింది, శాసనసభకు అవమానం జరిగింది, శాసనసభ స్ఫూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది, ప్రతి ఒక్క మహిళకి అవమానం జరిగింది। ఇదే విధంగా కొనసాగితే గనక రాబోయే రోజుల్లో రాజకీయాలని బురద పందిని చూసి అసహించుకునే ఒకే స్థాయిలో అసహించుకునే రోజులు రాబోతా ఉన్నాయి। అది ఒక పవిత్రమైన ప్రజా సేవా రంగం, దాన్ని పవిత్రంగా ఉంచాలి, కానీ ఇటువంటి నీచమైనటువంటి మాటలతో దాని యొక్క ఉన్నతిని విలువని దిగజార్చకూడదని చెప్పి వైసీపీ శాసనసభ్యులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను। వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాన్ని ప్రజలందరూ గమనించారు। నిన్న ఈరోజు మన రాష్ట్రం బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ప్రజలందరూ పార్టీ వాళ్ళందరూ నిరసన చేస్తా ఉన్నారు। ఇలాంటి పరిస్థితికి కారణం జగన్ మోహన్ రెడ్డి గారే అని నేను చెప్తున్నాను। పార్టీ మారిన ప్రతి వాడిని నీ దగ్గర చేర్చుకొని వాళ్ళ చేత ప్రతిపక్ష నాయకుడిని తిట్టించి నువ్వేదో తృప్తి పడుతున్నావు అనుకో, మాకు ఇదే పరిస్థితి ఏదో ఒక రోజు నీకు కలుగుతుంది, నువ్వు బాధపడే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తున్నావు। ఈ కొడాలి నాని, ఈ అంబటి రాంబాబు, ఈ వల్లభనేని వంశీ, వీళ్ళ చరిత్ర అనేది ప్రతి వాడికి తెలుసు। ఇలా రాజకీయ జీవితం అనేది ప్రతి వాడికి తెలుసు। గంగానమ్మపేటలోని నాంచారమ్మ తల్లి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు। ఉదయం 9:30 అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు। భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జైగౌడ్ ఉద్యమ నాయకులు ఉపల మురళి గౌడ్, చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్, గుర్రం శ్రీనివాస్, కాటం రవికుమార్, కోటేశ్వరరావు, సురేంద్ర, పి రంజిత్ కుమార్, పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు। రాజకీయ చెరువు దగ్గర గల నాంచారమ్మ తల్లి గుడి దగ్గర ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది। మరి కొండూరు అంకమ్మరావు గారి ఆధ్వర్యంలో మరి గుడి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది। మరి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది। మరి తెనాలి డివిజన్లోనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ నాంచారమ్మ తల్లి దేవ ఆశీస్సులు, అదేవిధంగా నూటక్క దేవతల ఆశీస్సులు కూడా మనందరికి ఉండాలని, మరి ముఖ్యంగా తెనాలి డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా నాంచారమ్మ తల్లి దీవెనలు ఉండాలి। తెనాలి పట్టణ ప్రజలు ఎంతో అద్భుతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। కొండూరి అంకమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటం, మరి నిజంగా ఈ రోజున మరి వర్షం కూడా ఆగిపోయి జోరున వాన కురిచే కూడా ఆగిపోయి మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంతమంది జనంతో మరి దిగ్విజయంగా జరుగుతుందంటే నిజంగా నాంచారమ్మ తల్లి ఉందని మనం చెప్పుకోవాలి। మరి అదేవిధంగా మరి ధ్వజస్తంభం కార్యక్రమానికి
లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శనివారం క్లబ్ అధ్యక్షులు సాదులూరి రామప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా శారదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పలకలు శానిటైజర్స్ బహుకరించారు। ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు లైన్ కాగర్పతి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్య వివేకాన్ని విజ్ఞానాన్ని విచక్షణను కలిగిస్తుందని తల్లిదండ్రులు తమ బిడ్డల్ని బాలకార్మికులుగా మార్చకుండా ఉచిత విద్య బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో క్లబ్ లో కొత్త సభ్యునిగా చేరిన లైన్ వెచ్చ సాంబశివరావుకి లైన్స్ కిట్ పిన్ బహుకరించి క్లబ్ లోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో లైన్ డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, లైన్ జవ్వాజి శ్రీనివాసరావు, లైన్ ఐనాల మల్లేశ్వరరావు, లైన్ శంకర్ తిరుమలరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి రఘునాథరావు, ఉపాధ్యాయులు ఎం నాగలక్ష్మి, జె శశికళ, సాతులూరి సుధారాణి తదితరులు పాల్గొన్నారు। లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ అధ్యక్షులు లైన్ సాతులూరి రామప్రసాద్ గారు, రామబాబు గారు అనబడి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెనాలి తాలూకా హైస్కూల్ ఆవరణలో ఉన్నటువంటి శారదా ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పలకలు, పెన్నులు అలాగే శానిటైజర్ ఇవాళ కరోనా పరిస్థితుల్లో అది అత్యవసరం కనుక అది కూడా ఇవ్వటం జరిగింది। విద్య వివేకాన్ని విచక్షణను విజ్ఞానాన్ని కలిగిస్తుంది కనుక ప్రతి వాళ్ళు చదువు తప్పనిసరి। ఇవాళ చాలామంది చిన్న పిల్లల్ని బాలకార్మికులుగా మార్చేస్తున్నారు। ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరపున మా యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి సాతులూరి రామప్రసాద్ గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ పేద విద్యార్థులకు బుక్స్, శానిటైజరు అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు పిల్లలకు సంబంధించినటువంటి వాటిని ఈరోజు వాళ్ళకి మరి ఆయన ఉదార స్వభావంతో మరి వీటిని పంచడానికి ఏర్పాటు చేస్తున్నాము। సాధారణంగా ఈరోజు చూసినట్లయితే మరి స్టార్ హోటల్స్లోను ఇంకా అనేక మంది మరి ఫ్రెండ్స్ తోటి సహజంగా జన్మదిన జరుపుకున్నటువంటి ఈ దినాల్లో మరి ఒక ఉదార స్వభావం కలిగినటువంటి మరి రామప్రసాద్ గారు రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జీవన్లత తెలిపారు। ప్రకాశం రోడ్లోని లతాస్ డయాబెటిక్ కేర్ నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని ఈ క్యాంపులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉచితంగా చేయబడతాయని, దీనితో పాటు డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్టులు కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఉచితంగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుందని, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జీవన్లత తెలిపారు। రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో మెడికల్ క్యాంప్స్ చేసి ఉన్నాము। సమాజ సేవ చేయాలంటే రెయిన్బో ట్రస్ట్ నుంచి మేము చేసినట్లు ఇప్పటివరకు ఎవరు చేయలేదేమోనని మాకు ఒక రకంగా చాలా సంతోషంగా కూడా ఉంటుంది। ఈసారి చాలా కష్టమైనది, ఇప్పటిదాకా కూడాను ఎవరూ చేయనివి। గుంటూరు నుంచి డాక్టర్ రమణ కుమార్ గారు కూడా కూర్చు వచ్చి కూర్చునే ఒక రెండు టెస్టులు ఫ్రీగా చేయబోతున్నాము। ఇదేంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు స్క్రీనింగ్ టెస్టు, రెండవది రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు। రొమ్ము క్యాన్సర్ టెస్ట్ని ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెక్నాలజీ ద్వారా ఆడవాళ్ళు ఎవరికైనా రొమ్ములో గడ్డలు ఉన్నట్లయితే దాంట్లోంచి కొంచెం ఫ్లూయిడ్ తీసి అది క్యాన్సర్ గడ్డ, మామూలు గడ్డ అనేది టెస్ట్ చేసి చెప్తాము। అది కాకుండా 45 సంవత్సరాలు దాటిన వారికి ఎవరికైనా కూడా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది స్క్రీనింగ్ టెస్ట్. అంటే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రతి 6 నెలలకు ఒకసారి। అందుకని 45 సంవత్సరాలు దాటిన వారు ప్లస్ రొమ్ములో గడ్డలున్న ఆడవాళ్ళు ఇద్దరు వచ్చి ఈ టెస్ట్ను ఫ్రీగా చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను। ఇదే కాకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాము। ఇందులో మనకు షుగర్ ఉందో లేదో తెలుసుకోవడానికి HbA1c అనే స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే కాకుండా థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవడానికి TSH కూడా ఫ్రీగా చేస్తున్నాం। ఇదే కాకుండా అందరికీ కూడా ఫ్రీగా మందులు ఇవ్వబడతాయి కాబట్టి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఆవరణలో శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా లోక కళ్యాణం కోసం శాంతి కళ్యాణం జరిపారు। అర్చకులు పవన్ కుమార్ శర్మ, సదాశివ శాస్త్రిలు ప్రత్యేక పూజలు జరిపి కళ్యాణం విశిష్టతను తెలియజేశారు। శాంతి కళ్యాణంలో భాగంగా ప్రత్యేక వేదికపై శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు 4 దంపతులు పూజలు చేసి శివకళ్యాణం జరిపారు। అనంతరం ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు చే పరమేశ్వర వైభవంపై ప్రవచనం జరుగుతుందని,
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని భక్త సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, బ్రహ్మానంద గుప్త, మల్లికార్జునరావు, గోవర్ధన్, కొడాలి భారతి, రవీంద్ర, పూర్ణ, శ్రీనివాస్, సుధాకర్లు పర్యవేక్షించారు. మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో స్థాపించిన శ్రీశైల భక్త సేవా సమితి వారు ఈరోజు పవిత్రమైన కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే శని, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా గరికపాటి నరసింహరావు గారి చేత శివ వైభవం గురించి ప్రవచన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, స్వామివారి విశేషమైన పవిత్ర కార్తీక మాసంలో స్వామివారి వైభవ ప్రవచనాలు వింటూ స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం చేసుకోవటం మనందరం అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే గురుతులు గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు 20, 21, 22 తారీఖున నిర్వహిస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ప్రవచనాలని అందరూ స్వీకరించి తమ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాలకు నేలవాలిన వరి పొలాలను పరిశీలించిన శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్. బాబాయ్ హత్య కేసు మాఫీకే చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు, మాజీ మంత్రి ఆలపాటి ఆరోపణ. అకాల వర్షాల నేపథ్యంలో విఆర్ఓలు గ్రామాలలో ఉండాలి, ఎంఆర్ఓ రవిబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.